గత 27గా నేను ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామంది పిల్లలు కానీ కపుల్స్ వస్తుంటారు, వాళ్ళకు వైద్యం చేస్తుంటాను. మెనీ సక్సెస్ స్టోరీస్, అట్ ద సేమ్ టైమ్ మెనీ ఫెయిల్యూర్ స్టోరీస్. సో ఇట్ వాజ్ మిక్స్చర్ ఆఫ్ ఇమోషన్స్ అలాంగ్ విత్ పేషెంట్స్. నాకు కూడా ఇన్నేళ్లలో నేను గమనించింది ఒక చాలా సున్నితమైన విషయం. అది ప్రతిసారి నేను ప్రతి పేషెంట్ నాకు కంపల్సరీ చెప్తారు. మొదటిసారి చెప్పలేకపోవచ్చు, రెండోసారో మూడోసారో వాళ్ళు కొంచెం డాక్టర్ గారు కంఫర్టబుల్గా ఉన్నారు, ఈ డాక్టర్తో మేము చెప్పుకోగలము అన్నప్పుడు చెప్తున్నారు. ఇంపోర్టెన్సీ అంటే భార్యాభర్త కలిసేటప్పుడు అంగస్థంభన అవ్వలేకపోవటం, అయినా త్వరగా ఇజాక్యులేషన్ అయిపోవటము, ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం, భర్తకే కాదు భార్యకు కూడా. దీని మూలాంచి సాటిస్ఫాక్షన్ ఉండకపోవటము, పిల్లలు కాకపోవటము. సో ప్రతిదానికి ఇదే కారణమని ఇద్దరు ఒకరినొకరు నిందించుకోవటము, అసలు అబ్బాయి తనలో తాను కుమిలిపోవటము, దీనికి వైద్యం ఎక్కడ దొరుకుతుంది, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని మళ్ళీ వెతుక్కోవటము, ఉన్న డాక్టర్కే చెప్పొచ్చో లేదో, చెప్తే వైఫ్కు తెలుస్తుందేమో. ఇది చాలా కాంప్లెక్స్ పిక్చర్. సాధారణంగా ఒక చిన్న సలహా ఇస్తాను. ఏ డాక్టర్ని అయితే మీరు ఫాలో అవుతున్నారో ఆ డాక్టర్ గారికే చెప్పండి. సాధారణంగా భార్యలు చెప్తారు బిగినింగ్లో, దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్డ్, ఇట్స్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. వైఫ్ చెప్తుంది లేదా పార్ట్నర్ చెప్తుంది, మేడం ఇరెక్షన్ సరిగా రావట్లేదు, తను ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు, త్వరగా ఫ్లూయిడ్ వచ్చేస్తుంది. అమ్మాయి చెప్పినప్పుడు అతను తల ఊపుతాడు, బహుశా ఆయనకి చెప్పాలని ఉంది కాకపోతే చెప్పలేకపోతున్నాడు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చెప్తారు, అందరూ చెప్పలేరు. బహుశా వాళ్ళు గ్రహించలేకపోతున్నారో లేదా అది అవసరం లేదనుకుంటున్నారో తెలియదు. కానీ పురుషుడికి మటుకు ఇది చాలా మేజర్ ప్రాబ్లం. సో ఇంపార్టెన్సీకి వైద్యం అన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. దీనికి కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండివిజువల్గా కాస్త డాక్టర్ గారితో చాలా క్లియర్గా అన్ని విషయాలు చెప్పి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లము, స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా మందులు వేసుకుంటున్నారా, అసలు నిద్ర ఎలా పోతున్నారు, సో ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ తమకు తాము ముందు నోట్ చేసుకుని అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోస్ట్ కామన్, ఆల్మోస్ట్ కొద్దిగా స్టాటిస్టిక్స్ డ్రా చేశాము క్లినిక్లో, మోర్ దెన్ 60% ఆఫ్ మెన్ ఈ ఇంపార్టెన్సీ ప్రాబ్లం ఉన్నది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో. అండ్ అందరిలోకి 75% ఆఫ్ ద మెన్ ఆర్ ఆన్ నైట్ షిఫ్ట్స్, అంటే కంప్లీట్గా వాళ్ళ సిస్టమ్, బాడీ సిస్టమ్ డే అండ్ నైట్ షిఫ్టింగ్లో కన్ఫ్యూజన్లో ఉందన్నమాట. సో నార్మల్గా సెక్రీట్ అయ్యే హార్మోన్స్ ఏవైతే ప్రేరేపిస్తాయో, నార్మల్ ఇరెక్షన్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేటప్పుడు అవ్వాల్సిన ప్రక్రియ కానీ, ఆ హార్మోన్స్ సరిగ్గా సెక్రీట్ అవ్వట్లేదు వాళ్ళకి. సో ప్రాబబ్లీ చిన్న లైఫ్ స్టైల్ మాడిఫికేషన్తో ఇది మార్పు చేసుకోవచ్చు. కమింగ్ టు మెడిసిన్స్ అంటారా, ఎస్ మెడిసిన్స్ ఆర్ అవైలబుల్, బట్ ఆల్ మెడిసిన్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇంపార్టెన్సీకి కారణాలు చాలా. ఇట్ క్యాన్ బి అ సింపుల్ స్లీప్ డిసార్డర్, ఆర్ ఇట్ క్యాన్ బి నాట్ అ సూటబుల్ పార్ట్నర్, ఆర్ ఇట్ క్యాన్ బి డయాబెటిక్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిసార్డర్, ఆర్ ఇట్ క్యాన్ బి అ వెరీ సివియర్ ప్రాబ్లమ్ కాల్డ్ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్. సో రకరకాల వైద్యాలు అని రీసెర్చ్ అయిపోయినాయి, ట్రై చేశారు. ప్రస్తుతం మూలకణాల చికిత్స, స్టెమ్ సెల్ థెరపీ కూడా చేస్తున్నారు.
అండ్ దీనికి కొద్దిగా చెక్ లిస్ట్ ఉంటుంది డాక్టర్ గారికి, అవన్నీ కనుక కంపైల్ అయ్యి పేషెంట్ సూటబుల్ అనుకున్నాకనే తీసుకుంటారు. కానీ ఒకసారి కనుక ఈ డిసార్డర్ కరెక్ట్ అయితే ఐఎమ్ షూర్ హీ ఈజ్ సచ్ ఎ బెటర్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ అ హ్యాపీ ఫ్యామిలీ ఆర్ అ హ్యాపీ కపుల్.